Wake up to reality. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రకాష్, వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు. ఈరోజు మనం కంప్లీట్ గా మన పావురాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఇదే మన మాస్టర్ కేజ్, ఇందులోనే మన పావురాలు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే చూద్దాం లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇవే నా పావురాలు. ఇది మ్యాజిక్ కోసం వాడే పావురాలు, కానీ ఇవి బ్రీడింగ్ కోసం ఉన్నాయి ప్రస్తుతం. అయితే యాక్చువల్లీ వాటి కోసం దానా అయితే కలిపి పెట్టాను, అది వాటర్ ఇక్కడే నిల్చున్నాయి. కానీ మనం నైట్ పూట ఇవన్నీ కప్పేసేయాలి, కానీ కొన్ని రోజుల్లో మొత్తం కవర్ చేస్తాను. ఇదైతే ఇది పిల్ల అండి, ఇది కూడా పిల్లనే అండ్ అది కూడా పిల్లనే. ఆల్రెడీ గుడ్లు పెట్టాయి, ఇవైతే చూపిస్తాను మీకు. ఓకే, చూసారు కదా 2x అయితే పెట్టింది, ఎలా వస్తుందో చూడండి. అయితే మీకు దీని గురించి చాలామందికి డౌట్ రావచ్చు, అంటే భయ్యా మా పావురాలు ఉన్నాయి కానీ అవి క్రాసింగ్ అవుతలేదు, ఎగ్స్ పెడతలేదు అని అనుకోవచ్చు. అయితే దానికి మెయిన్ సమస్య రెండు ఆడవి కూడా ఉండొచ్చు, ఆడ పావురాలైనా ఉండొచ్చు, లేదంటే రెండు మగ పావురాలైనా ఉండొచ్చు. దానివల్ల అవి గుడ్డు పెట్టకపోవచ్చు. ఒకవేళ ఒక ఆడది మగది ఉంటే మేల్ ఎట్లా అరుస్తుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. ఇప్పుడు అరుస్తుంది, చూశారు కదా అలా, ఇది మేల్ అన్నమాట. ఇలా చూశారు కదా ఎలా డ్యాన్స్ స్టెప్ లేస్తుంది. ఇవే ఆ స్టెప్పులు, ఈ రెండు కూడా మేల్సే. ఈ విధంగా అయితే మనము మేల్ అండ్ ఫీమేల్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫీమేల్ అయితే ఎక్కువగా అరవదు, కానీ మేల్ మాత్రం అరుస్తూ ఉంటుంది. డౌస్ అన్నిసార్లు క్రాసింగ్ వాటిది పాస్ కావచ్చు కాకపోవచ్చు, కానీ 10 times క్రాస్ అయితే అందులో 1-2 times అయితే క్రాసింగ్ పాస్ కావచ్చు. అప్పుడు పాస్ ఎప్పుడైతే అవుతుందో డౌస్ ఫర్టైల్ అయ్యి ఎగ్ బయటికి రావడానికి 5 days టైం పడుతుంది. ఆ ఎగ్ ఫామ్ అవ్వడానికి 5 days అయితే టైం పడుతుంది. ఫామ్ అయిన ఎగ్ ఫస్ట్ డే ఎగ్ అయితే వచ్చేస్తుంది, అండ్ సెకండ్ ఎగ్ రావడానికి 1 day గ్యాప్ రావచ్చు అండ్ గ్యాప్ రాకపోవచ్చు. కొన్నిటికి 1 day గ్యాప్ వస్తుంది, అప్పుడు 1 day తర్వాత సెకండ్ ఎగ్ పెడుతుంది. ఎగ్ని పొదగడానికి మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా కూర్చుంటాయండి గుడ్ల మీద. ఆ గుడ్ల మీద కూర్చున్న తర్వాత 16 to 17 days చిక్స్ అయితే బయటికి వచ్చేస్తుంది. చిక్స్ బయటికి వచ్చి పెద్దగవడానికి అయితే 45 days అయితే టైం పడుతుంది. 45 days వాటి ఆహారం తినేటట్టయితే ఉంటుంది. అన్ని రోజులు మాత్రం అవే ఫీడ్ ఇస్తాయన్నమాట, అంటే ఆడై ప్లస్ మగ రెండు పావురాలు కూడా ఆ బేబీస్కి అయితే ఫీడ్ ఇస్తుంది. కొన్నిసార్లు ఫర్టైల్ కానీ ఎగ్ కూడా డౌస్ పెట్టేస్తూ ఉంటుంది. ఆ ఎగ్స్ చాలా చిన్నవి కూడా ఉంటుంది, తర్వాత పెద్దగా ఉన్న ఆ ఎగ్స్ అనేది ఎంత కూర్చున్నా అవి అయితే ఫర్టైల్ కాదు, పిల్లలు అయితే బయటికి రాదు. ఎందుకంటే అది క్రాసింగ్ ఫెయిల్ అయ్యి ఆ గుడ్లు అయితే బయటకు వచ్చేటి ఉంటాయన్నమాట. కొన్ని అవి ఫెయిల్ అవ్వచ్చు, వాటికి మనం తీసి పడేసేయాలి. తర్వాత ఇంకా కొన్ని కొత్త ఎగ్స్ పెట్టడానికి ట్రై చేస్తుంటాయి. ఇంకోటి ఏ జీవికైనా ప్రైవసీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రైవసీ అయితే ఇవ్వాలి. వాటికి మరీ మరీ ముట్టడము, మనం దానా తీసే టైంకి అండ్ వేసే టైంకి మాత్రమే వాటి దగ్గర వెళ్ళాలి. మరీ ఏ టైంలో కూడా వాటికి మరీ మరీ గెలకకూడదు, అంటే కొత్త గుడ్లు పెట్టిన దాన్ని కూడా వాటికి మరీ మరీ తీసి చూడడము అలా కూడా చేయకూడదు అన్నమాట. అంటే మీరు ఒక 5 days ఎగ్స్ ఎప్పుడైతే పెడుతుందో దాని తర్వాత 5 days మీరు లైట్ డిటెక్షన్తో ఒకసారి చూసుకోండి అందులో నరాలు ఫామ్ అవుతున్నాయా లేదా అని. ఒకవేళ ఫామ్ అయితే వాటికి వదిలేసేయండిగా అవి వచ్చేస్తాయి, కానీ మీరు అది వెంటనే అవి నరాలు ఫామ్ అయినా వెంటనే చూస్తూ ఉంటే ఆ ఎగ్స్ అనేది పాడైపోతుంది అనమాట, అంటే పిల్లలు లోపల చనిపోతాయి కాబట్టి వాటికి అలా చెక్ చేయకూడదు. ఇంకోటి తర్వాత ఏదైతే నరాలు రాని ఉంటాయో వాటికైతే మనం పడేసేయాలి. ఒక 5 days రాకపోయింది అనుకో వాటికి పడేసేయాలి, ఎందుకంటే ఫర్టైల్ కాలేదు కాబట్టి. ఈ ఎక్వ ఫీడ్లో కుర్రలు ప్లస్ వరి అండ్ రాగి తక్కువగా తింటుంది, ఇవైతే ఇవి ఎక్కువగా ఫీడ్లో తీసుకుంటుంది. ఇంతవరకు అయితే నేను చెప్పాను, నేను ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇవి పావురాలండి. పావురాలు అంటే గువ్వలు, అంటే పావురాల జాతికి చెందిందే. వీటికి డౌస్ కూడా అంటారు, కానీ ఎక్కువగా వీటికి మెజిషియన్స్ అయితే యూజ్ చేస్తారు, అందులో నేను కూడా. పావురాలు పెంచుకుంటున్నట్టు వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది కదా ఎంతమంది పావురాలు పెంచుకుంటున్నారు అండి, అంటే ఈ గువ్వలు పెంచుకుంటున్నారని. సో ఎవరికైనా ఈ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రీప్లై చేస్తాను. అండ్ దాంతోపాటు నేను ఆ వీడియో కూడా నేను రెడీ చేస్తాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే వాటి గురించి కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. బేబీస్ డే బై డే గ్రోతింగ్ గురించి ఎంతమందికి కావాలో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో కూడా నేను ప్రిపేర్ చేస్తాను. Thank you guys, everyone.
Wake up to reality.